జమ్మూకాశ్మీర్లో సాధ్యమైనంత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటితో ఎన్నికల సంఘం బృందం భేటీ అయినప్పుడు ఆ పార్టీలన్నీ ఏకకంఠంతో వెంటనే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. సిఈసితో పాటు ఇద్దరు కమిషనర్లు కూడా ఈ పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో, పోలీస్ డైరెక్టర్ జనరల్తో భేటీ అయ్యారు. అన్ని పార్టీలు తక్షణమే ఎన్నికలు జరగాలని అంటున్నాయని, సాధ్యమైనంత త్వరగా పనిచేస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని సిఈసి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరిగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉమర్ అబ్దుల్లా మరోసారి గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్లో ఎన్నికలు ఖాయమని మొన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే గురువారం శ్రీనగర్లో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు వీటిని నిర్వహిస్తామన్నారు. ఏది నిజమో, ఏమి జరుగుతుందో తెలియదు కాని త్వరలో ఎన్నికలు అంటూ ఈసీ ఎంతో కాలంగా ఊరిస్తూ ఉండటంతో ఈ సరికొత్త హామీ కూడా ఎక్కువ మందిలో నమ్మకం కలిగించలేకపోతోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కాని ఏదో హడావిడి అయితే మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నప్పుడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి ఇచ్చేస్తామని, ఎన్నికలు కూడా జరిపేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని అక్కడ పర్యటించిన ప్రతి కేంద్ర మంత్రి గుర్తు చేస్తున్నారు. అమిత్ షా ఆడిన మాట తప్పరని కూడా భరోసా ఇస్తున్నారు. ఈ నెల 5వ తేదీకి 370వ అధికరణను రద్దు చేసి 5 ఏళ్లవుతోంది. ప్రత్యేక ప్రతిపత్తిని పీకివేసి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేస్తున్నప్పుడు పాలకులు చాలా మాటలు చెప్పారు. ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఉంటున్న ఈ అధికరణ తొలగింపుతో శాంతి సుస్థిరలు వెళ్లి విరుస్తాయని, మిగతా దేశంతో అసంపూర్తిగా జరిగిన జమ్మూకాశ్మీర్ విలీనం ఇక పరిపూర్ణమవుతుందని అన్నారు. ఉగ్రవాదం నశించి, వేర్పాటువాదం బలహీనపడి, ఆర్థిక వృద్ధి హెచ్చి నయా కశ్మీర్ అవతరిస్తుందన్నారు. 370 రద్దుతో మొత్తమే మారిపోయిందని ప్రధానితో పాటు చాలామంది బీజేపీ నాయకులు వాదిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది ప్రతిఫలించటం లేదు. సుదీర్ఘకాలం తీవ్ర నిర్బంధం అమల్లో ఉంటూ సైనిక బలగం ఎంతో హెచ్చిన తర్వాత అల్లర్లు, నిరసనలు ఆమాత్రం తగ్గుముఖం పట్టడం సహజం. ఉగ్రవాద ఘటనలు పెద్దగా తగ్గకపోగా జమ్మూకు వ్యాపించటం మరింత భయపెడుతోంది. దీనికి తోడు ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి మందగించిందని, ఉత్పత్తి పడిపోయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు ముందు కశ్మీర్ మాత్రమే రగిలిపోయేదని, ఇప్పుడు జమ్మూ, లద్దాఖ్ కూడా మండుతున్నాయన్న వ్యాఖ్యలో అసత్యమేమీ లేదు. 5 ఏళ్ల క్రితం ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపును స్వాగతించిన మిగతా ప్రాంతాల వారు ఇప్పుడు ఆ నిర్ణయం తమకు తీవ్ర నష్టం తెచ్చిందని బాధపడుతున్నారు. జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 10 ఏళ్లైంది. 2018లో రాష్ట్ర శాసనసభ రద్దయింది. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆగస్టులో ఆ రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయింది. 2022లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయినా సరే ఇప్పటి వరకు ఎన్నికలు జరగకపోవడానికి కారణాలు ఏమిటో తెలియదు. అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితుల మధ్య 1996లో సైతం అక్కడ ఎన్నికలు నిర్వహించగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదని నాయకులు అడుగుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ఉగ్రవాదం అడ్డు కాబోదని, వరుస ఉగ్రవాద దాడులు తమను నిలువరించలేవని అటు ఎన్నికల సంఘం అధికారులు, ఇటు లెఫ్టినెంట్ గవర్నర్ ఎంతో గంభీరంగా చెబుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏలుబడిలో అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని, ప్రజలు మెచ్చుకుంటున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరి ఎన్నికల నిర్వహణకు వారిని నిలువరిస్తున్నదేమిటో తెలియదు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించిన తర్వాతే ఎన్నికలు జరపాలని చాలామంది కోరిక. 5 ఏళ్ల క్రితం చేసిన అన్యాయాన్ని సాధ్యమైనంత వేగంగా సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.